2022లో అర డజన్ ప్రాజెక్టులు విడుదలకు ముందే హిట్ అయ్యాయి. థియేటర్స్ లోకి రాకముందే వసూల వరదలు కన్ఫర్మ్ అయ్యాయి. బన్నీ, నాగార్జున, వెంకటేష్ ఇలా అర డజన్ పైనే హీరోలు థియేటర్స్ లో అడుగు పెట్టక ముందే వసూల వరద గ్యారంటీ అనేస్తున్నారు. అదేలా, హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో ఈ ఏడాదంతా హిట్లతో నిండబోతోంది. రిలీజ్ కి ముందే అర డజన్ కి పైగా సినిమాల రిజల్ట్ ముందే కన్ఫర్మ్ అయింది. అలా ఈ ఏడాదంతా సక్సెస్ఫుల్ సినిమాల ధరవే పెరగబోతోంది. పుష్ప హిట్ అయింది, వసూళ్ల వరదతో దూసుకెళ్తోంది. ఇక పుష్ప 2 డిసెంబర్ లో రాబోతోంది, దాని హిట్ కూడా మినిమం గ్యారంటీనే. బాహుబలి పార్ట్ 1 చూసిన ఆడియన్స్ ఆ తర్వాత పార్ట్ 2కి ఆటోమేటిక్ గా వచ్చినట్టే. పుష్ప 1 చూసిన ప్రతి ఒక్కరూ పుష్ప 2 చూస్తారు, కాబట్టి వసూళ్ల వరద ముందే కన్ఫర్మ్ అవుతోంది. F3కి కూడా సేమ్ రియాక్షన్ ఉండబోతోంది. F2 హిట్ అయింది, 100 కోట్ల పైనే వసూళ్ల వరద చేసింది. ఇప్పుడు F3 కూడా అంతే సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇక కన్నడ మూవీ KGF పార్ట్ 2 కూడా పార్ట్ 1 పుణ్యమాని అదే స్థాయిలో హల్చల్ చేస్తుందనే అంచనాలున్నాయి. హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తే రిజల్ట్ కూడా రిపీట్ అవ్వటం పక్కా అంటున్నారు. ఒక్క రక్త చరిత్ర 2 విషయంలో లెక్కలు తప్పాయి, కానీ మిగతా సీక్వెల్స్ అన్ని ఆల్మోస్ట్ హిట్లే. అందుకే కార్తికేయ 2 రిలీజ్ కి ముందే 50 కోట్ల బిజినెస్ చేసింది. టాలీవుడ్ లో ఇంకా గూఢచారి 2, హిట్ 2 ఇలా అర డజన్ పైనే సీక్వెల్ తెరకెక్కుతున్నాయి. ఈ ఏడాది ఇవే సందడి చేయబోతున్నాయి. మొత్తానికి విడుదలకు ముందే ఈ సినిమా ఫలితాలు ఫిక్స్ అయినట్టే అన్న మాటలే వినిపిస్తున్నాయి.